శ్రీ పాయల్ శంకర్ గారు అధ్యక్ష ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖ శ్వేతపత్రం మీద నాకు చర్చకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా శాసనసభకు మొదటిసారి ఎన్నికైనటువంటి సభ్యుణ్ణి ఎక్కడైనా అంకెలల్లో తప్పులు జరిగినా లేదా ఇంకే చిన్న పొరపాట్లు జరిగిన పెద్దలు దాన్ని సవరించాల్సిందిగా ముందు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ మంత్రి గారు జగేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు కన్నా ముందు లేదా టిఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టకన్నా ముందు ఈ రాష్ట్రంలో కరెంటే లేనట్టు కరెంట్ అనే దాన్ని టీఆర్ఎస్ పార్టీ కనుగొన్నట్టు మేము వచ్చిన తర్వాతనే కరెంటు బల్బులు అనేది ఈ రాష్ట్ర ప్రజలు చూసినట్టు గొప్పగా చెప్పే ప్రయత్నం చేసిండ్రు అధ్యక్ష ప్రజలు పరిపాలించడానికి అవకాశం ఇచ్చినప్పుడు మెరుగైన సౌకర్యాలు కలిగించడానికి మెరుగైన సౌకర్యాలు ఇవ్వడానికి ఈ ఆధునిక యుగంలో అప్పులు చేయాల్సిన అవసరం తప్పకుండా వస్తుంది కానీ అప్పులు చేసే ముందు లేదా అప్పులు చేసిన తర్వాతనైనా సరే చేసినటువంటి అప్పులు సరైన రీతిలో వినియోగం అవుతున్నాయా లేదా అని చూసేటటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఉంటుంది మేము అనుకోలేదు అధ్యక్ష మొట్టమొదటిసారిగానే ఈ శాసనసభలో గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల మీద గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలు చేసినటువంటి అప్పుల మీద ఈ కార్పొరేషన్లు పోటటువంటి నష్టాల మీద మాట్లాడేటటువంటి చర్చ ఉంటుందని మేము పెద్దగా ఊహించలేదు మేము చాలా గొప్ప ఆశతో ఈ శాసనసభలో అడుగుపెట్టినాం నేను ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహించినాం అధ్యక్ష మేము అనుకున్నాం ఈ అధ్యక్ష అనే పదం వాడడానికి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా గ్రౌండ్లో ప్రజలతో ప్రజలకు ఉన్నటువంటి కష్టాలలో అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి కారణంగా నా ఆదిలాబాద్ ప్రజలు నా పార్టీ ఇచ్చినటువంటి అవకాశం కారణంగా ఈ శాసనసభలో మాట్లాడటానికి అవకాశం వచ్చింది అధ్యక్ష రాష్ట్రం పురోగతి సాధించాలంటే విద్యుత్ ఉత్పత్తి కానీ విద్యుత్ సరఫరా మెరుగుగా ఉండాల్సిందే ఎందుకంటే మనిషి జీవితం విద్యుత్ అనేది లేకుండా ఒక అడుగు కూడా ముందుకేసేటటువంటి పరిస్థితి లేదు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయం కానీ రైతుల జీవితాలు కానీ విద్యుత్ మీదనే ఆధారపడి ఉన్నవి ఎందుకంటే ఈ రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన లేదా ప్రాతిపాదించిన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ విద్యుత్తుతో నడిపే నడిపే లిఫ్ట్ ఇరిగేషన్లు మాత్రమే మరి అందుకరకు అధ్యక్ష ఈ విద్యుత్ సంస్థల అప్పులు చూస్తే ఈ విద్యుత్ సంస్థల నష్టాలు చూస్తే మరి ఇదంతా కూడా ప్రజలను ఎక్కడ భయభ్రాంతులకు గురి చేస్తుందో అనే అనుమానం కూడా కలుగుతూ ఉన్నది అధ్యక్ష మరి అదేవిధంగా అధ్యక్ష టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ సంస్థలను ఒక పక్క ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులలో ఊరుకుపోయే విధంగా వ్యవహారం చేసి చేస్తే మరో పక్క కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను చూస్తే కూడా కొంత భయమేస్తున్నది అధ్యక్ష వీరు ఒక పక్క ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చినామని ప్రజలకు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు వాస్తవ వాస్తవంగా గ్రౌండ్లో ఉన్నటువంటి మాకు తెలుసు ఇరవై నాలుగు గంటలు ఏ రోజు కూడా గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు కరెంటు ఇవ్వలేదు మాజీ మంత్రి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు ధర్నాలు చేసినరా మేము కరెంట్ ఇవ్వకుంటే సబ్స్టేషన్లు ముట్టడి ఉన్నాయని మాజీ మంత్రి గారు మాట్లాడారు గడిచిన పది సంవత్సరాలలో ఏ తెలంగాణ ప్రజలకన్నా ధర్నాలు చేసే అవకాశం ఉండేనా అధ్యక్ష ఇంటి నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం సంస్థ మీద ప్రశ్నిస్తామని ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారాల మీద మాట్లాడదామని లేదా ధర్నా చేస్తామని లేదా మా అభిప్రాయాన్ని పత్రికాముఖంగా తెలియజేస్తామని ఇంటి నుంచి బయటకొస్తేనే పోలీసుల జీపులు ఇంటి ముందర నిలబడినట్టుండే అధ్యక్ష మరి ఈరోజు మాజీ మంత్రి గారు ధర్నాలు లేవు కాబట్టి ఎవరు ఎక్కడ కూడా ప్రొటెస్ట్ చేయలేదు కాబట్టి మేము ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చినట్టుగా మీరు భావించుకోండి అని అంటే అది సరి అయిన మాట కాదు అని నాకు అనిపిస్తుంది అధ్యక్ష మరి అదేవిధంగా అధ్యక్ష ఇంత చర్చ పెట్టిండ్రు కానీ ఈ శ్వేతపత్రంలో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సాయం గురించి ఎక్కడా కూడా ఒక మాట మాట్లాడలేదు అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో పదిహేనులో ఉన్నటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చే వరకు ఈ పది సంవత్సరాలలో ఈ విద్యుత్ వ్యవస్థలు ఇంత గొప్పగా ప్రొడక్షన్ చేయడానికి కారణమైంది అని అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అనే విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది మరి అదేవిధంగా అధ్యక్ష కాంగ ప్రభుత్వం తరఫున మంత్రి గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం అప్పులు చేసింది కాబట్టి అప్పులు చేసినటువంటి కారణంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వం ముందుకు ఎట్లా ఒళ్ళాలనేది దాని మీద చర్చ కొరకే మేము ఈ యొక్క శ్వేతపత్రం విడుదల చేసినామని మాట్లాడిండ్రు చాలా సంతోషం అధ్యక్ష మరి వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వకుండానే విపరీతమైనటువంటి అప్పులు చేసిండ్రు విపరీతమైనటువంటి నష్టాలు సంస్థలకు తీసుకొచ్చిండ్రు మరి మీరు ఇచ్చినటువంటి హామీలు కూడా మామూలు హామీలు లేవు రెండు వందల యూనిట్లు ఒక్కొక్క కుటుంబానికి ఇస్తామని చెప్పిండ్రు చాలా సంతోషం అధ్యక్ష రెండు వందలు కాదు మూడు వందలు ఇవ్వాల్సిందే ఎందుకంటే రెండు వందల యూనిట్లు ఈ అన్ని కాలాలలో సరిపోదు సమ్మర్లో ఏ కుటుంబమైనా మూడు వందల యూనిట్లు అవసరం వస్తుంది అది ఏ పేద కుటుంబమైనా సరే మరి రెండు వందల యూనిట్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తొంభై ఐదు లక్షల కుటుంబాలకు మీరు ఉచితంగా ఇవ్వాలంటే ప్రతి సంవత్సరం ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయలు అదనంగా ఆ యొక్క విద్యుత్ సంస్థలకు డబ్బు కావాలా మరి మీరు ఆ యొక్క విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం నుంచి ఏ రకంగా మీరు డబ్బు చెల్లిస్తారు లేదా టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసిన విధంగానే మేము హామీలు ఇచ్చేసినాం మీరు మాత్రం అప్పులు చేసుకొని మీదేదో మీతో మీరు చూసుకుని అనే విధంగా ప్రోత్సహిస్తారా లేదా ప్రభుత్వ ఖజానా నుండి మీరిచ్చినటువంటి ఉచిత హామీకి ఆ యొక్క సంస్థలను నిలబెట్టే విధంగా మీరు నిధిని సమకూరుస్తారా అనే విషయాన్ని మంత్రివర్యులు చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష మరి అదేవిధంగా కేంద్రం గొప్పగా మాజీ మంత్రి గారు చెప్పిండ్రు అసలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితి లేకుండే మేము రెండు వేల పద్నాలుగు పదిహేనులో కుర్చీలెక్కిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో కరెంటు పరిస్థితి ఇంత బాగున్నది అని చెప్పిండ్రు అధ్యక్ష ఒక విషయం గమనించాల రెండు వేల పదిహేడు జూన్లో అప్పటి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఒక మాట చెప్పిండ్రు భారతదేశం ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉత్పత్తి చేస్తున్నది మరి అదేవిధంగా ప్రపంచంలోని మూడవ స్థానంలో కరెంటు ఉత్పత్తిలో భారతదేశం ఉన్నటువంటి సంగతి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ పెద్దలంతా కూడా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష మరి అదేవిధంగా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల కారణంగా ఈరోజు ఈ రాష్ట్రంలో నిరంతరాయంగా గతంలో కరెంటు సరఫరా చేసినామని చెబుతున్నటువంటి చెప్తున్నటువంటి మాజీ మంత్రి గారి యొక్క మాటలకు కేంద్ర ప్రభుత్వం సహకారం వల్ల సాధ్యమైందని చెప్పి ఉంటే కొంత బాగుంటుండే అధ్యక్ష మరి అదేవిధంగా అధ్యక్ష గతంలో రాష్ట్రం నుంచి ఏదైనా ప్రతిపాదనలు వెళ్తే కేంద్రంలో రెండు వేల పద్నాలుగు పదిహేను కన్నా ముందు పట్టించుకునే వాళ్ళు ఉండకపోతుండే అధ్యక్ష గౌరవ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చినప్పుడు పదిహేను రోజులలో కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చింది ఈ మాట నేను చెప్తున్న మాట కాదు సార్ ఆనాటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయాన ఇదే శాసనసభలో నా ముప్పై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక కేంద్ర ప్రభుత్వం పదిహేను రోజులు ఒక ప్రాజెక్టుకు అన్ను అనుమతులు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారిని కేంద్ర ప్రభుత్వాన్ని మరియు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ గారిని పేరు పెట్టి మరి అభినందిస్తూ ఆనాటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులతో చప్పట్లతో అభినందించ్రు